అరవింద్ ఎప్పుడన్నా ఆగమని చెప్పావా? అతను ఎంత అడితే అందిస్తున్నావు కదా. ఏం నీ కోరికలన్నీ తీరుస్తున్నాడు అందుక. కరెక్ట్ గా చెప్పావు, లైఫ్ కూడా అంతే అశోక్. యాక్షన్ కి రియాక్షన్ కి మధ్యలో ఈక్వల్ స్టెప్స్ ఉంటాయి. కావ్య ఇస్ ఎ హ్యాకర్. కావ్య కొన్ని నెలలుగా కస్టమర్స్ అకౌంట్ నుంచి మనీ అంతా హ్యాక్ చేస్తుంది. తర్వాత ఏమైంది? ఆ రోజు రాత్రి కావ్య వాళ్ళ స్టెప్ మదర్ ఫోన్ చేసి కావ్య యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పారు. కావ్య అది సూసైడ్ కాదు, ఎవరో ప్లాన్ చేసి మర్డర్ చేశారు అనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపించింది? నిన్న నేను కూడా నిషితో కలిసి క్రైమ్ పాట్రోల్ చూశాను. అందులో ఎగ్జాక్ట్ గా నువ్వు చెప్పినట్టే ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోతుంది. కానీ లాస్ట్కి తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్లే తను చంపారు. అయినా మీ ఇద్దరికి వేరే పనేం లేదా? ఇంట్లో కూర్చుని చెత్త చెత్త ప్రోగ్రాంలు చూడడం, మమ్మల్ని ఎలా టెన్షన్ పడ్డం? ముందు వైఫై కనెక్షన్ తీస్తేనే కానీ మీరు సెట్ అవ్వరు. టెన్షన్ పడకు. థ్యాంక్ యూ అశోక్, నువ్వు మా డాడీకి ఇంత క్లోజ్ అని నాకు ఇప్పుడు తెలిసింది. నువ్వు చెప్పింది కరెక్టే అరవింద్, అశోక్కి 10 కాదు 25 లక్షలు ఇచ్చినా తప్పులేదు. అర్జెంటుగా అశోక్ 10 లక్షలు రాసిచ్చేయి. థ్యాంక్స్ రా భయ్. ఈ చెక్ తీసుకెళ్ళి ఇప్పుడే బ్యాంక్ లో డిపాజిట్ చేస్తా సాలే. గానికి ఎక్కడికి వెళ్తున్నావు అశోక్? బ్యాంక్ టైమ్ ఈస్ ఓవర్. రేపు సండే, మండే వరకు వెయిట్ చేయాలి. యా కరెక్టే. గాయస్ చెప్పడం మర్చిపోయా, 2 డేస్ మై బర్త్డే. అరే పార్టీ అరేంజ్ చేసినావురా, సర్ప్రైజ్. ఇరే చెప్పలేదు దొంగ. ఓ హ్యాపీ బర్త్డే చిచా. మొన్న బ్యాలెన్స్ ఆట అలాగే మిగిలిపోయింది. ఈరోజు ఎట్లయినా ఫినిష్ చేసేయాలి ఇది. చెస్ ఒంటరిగా ఆడడం అంటే ఇష్టమా అశోక్? హే నిషి, కమాన్. ఏంది ఇట్లా వచ్చిన, కూసో. ఒంటరిగా ఆడితే నీ సత్తా నీకు తెలీదు. నీతో నువ్వు ఎప్పుడూ పోటీ పడకూడదు. పోటీ పడితే ఎదుటి వారితో పడాలి. నాతో పోటీ పడతావా? నీతోనా? ఓకే. చెప్పరా సురేష్. ఓ యా కే వస్తున్నారా? హే హాయ్ గాయ్స్. హే హలో దావాయ్. హా కమ్ ఆన్ రా. హలో, హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఇంకా ఎంట్రా ప్లాన్స్? స్మాల్ లార్జ్? హే హ్యాపీ బర్త్డే. మా దాంట్లో అల్లడు ఉంది, నువ్వు పోసుకో. తీసుకోరా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్స్ బ్రో. అరే నీ బర్త్డే నేను సచ్చేంత వరకు మర్చిపోను రా. ఇంకా పెళ్ళి అవ్వలేదు, చావు గురించి మాట్లాడతావేంటి? అసలు మీరు ఇద్దరు ఫస్ట్ టైం ఎలా కలిసారు? అదో పెద్ద బోరింగ్ స్టోరీ, నేనే చెప్పాలి.
ఏంటి బోరింగా? ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీస్ ని చాలా గొప్పగా చెప్పుకుంటారు, నువ్వేంటి బోరింగ్ అంటున్నావు? ఎందుకంటే ఇద్దరిది ఒకటే ఆఫీస్, నేనే తనని చూసేదాన్ని, నేనే తనతో ఫస్ట్ టైం మాట్లాడి ప్రపోజ్ కూడా చేశాను. నువ్వు ప్రపోజ్ చేసావా? ఏంటి అరవింద్, నిజమా? 100% నిజం. గర్ల్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, బీవేర్ ఆఫ్ గర్ల్స్ బ్రో. ఎక్కడికి రా దీనికి, అమ్మో దీన్ని మాత్రం మర్చిపోదురా. స్వాతి కొంచెం స్నాక్స్ తీసుకోవా కిందకి వెళ్ళి. జస్ట్ ఎ మినిట్. ఏంటి అరవింద్, మీ ఆవిడకి తెలియకుండా ఇంకా ఏమేం దాచో? ఇంకా చెప్పు. చెప్పరా అరవింద్. అశోక్, అశోక్ ఏంట్రా కంగారు? అశోక్ ఏమైందిరా అశోక్? అశోక్ ఏమైంది అరవింద్? అశోక్ అశోక్ కంగారుగా ఫోన్ చేశాడు, ఏమైందో తెలీదు, చూసొద్దారండి. అశోక్, అశోక్, మై గాడ్, అశోక్. వచ్చేటప్పుడు ఎవరైనా చూసావా? స్వతి, స్వతి, ఎవిడెన్స్ దొరికిందా? చెక్ దొరికింది సార్. అరవింద్, ఏంటి ఈ చెక్? ఏంటి ఆ పదలో ఉన్నాడని ఆదుకున్నానంతే. అంటే నీ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి అమెరికా నుంచి వచ్చావా? కాదు, సమ్మర్ వెకేషన్ కానీ వచ్చావు. వాచ్మెన్ కు ఫుల్గా తాగించి చంపి యాక్సిడెంట్ అన్నావు. వీడికి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు గుంజుకోవడానికి తెలివిగా చంపేశావు. అసలు ఏందిరా నీ కథ? కథ మేం కాదు, మీరు అలుతున్నారు. ఇంతకు అశోక్ డబ్బులు ఎందుకు ఇచ్చినట్టు చెప్పు. అతను రవి అన్న వ్యక్తి దగ్గర అప్పు చేశాడు, 24 గంటల్లోగా ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. అందుకే అశోక్ హెల్ప్ చేశాను. హెల్ప్ చేయడం కూడా తప్పంటే చెప్పండి, జన్మలో హెల్ప్ చేయం. మీరు చేసింది హెల్పా మర్డరా నేను డిసైడ్ చేస్తా. ఈ కేసు తేలేంత వరకు సిటీ దాటి ఎవ్వరు వెళ్ళకూడదు, మైండ్ ఇట్. హలో, కాల్ చేసావు? నేనే ఫోన్ చేయమన్నా, కూర్చో. చెప్పండి సార్. అశోక్ని ఎవరు మర్డర్ చేసుంటారు నీకు ఏమన్నా తెలుసా? అశోక్ని మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో తెలియదు సార్. ఎవరేం చేయకుండా మర్డర్ ఎలా జరిగింది, మీకెవరి మీద డౌట్ ఉందా? ఎవరు చేసుంటారో మాకు మాత్రం తెలీదు, కానీ నిన్న డబ్బుల విషయంలో అశోక్ స్వాతి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏం ఆర్గ్యుమెంట్? అశోక్కి మనీ ఇవ్వడం స్వాతికి ఇష్టం లేదు, అందుకే అశోక్ హట్ అయ్యేలాగా స్వాతి మాట్లాడింది. రొటీన్ ఇంట్రోగేషన్ చేయకండి సార్.
10 లక్షలు తిరిగి రావని తెలిసి కూడా హస్బెండ్ ఇస్తుంటే ప్రపంచంలో ఉన్న ఏ భార్య అయినా సరే తీసుకునేవాడితో ఆర్గ్యూ చేస్తుంది. దట్స్ కామన్. ఆర్గ్యూని మర్డర్ అనుకుని దయచేసి షూడో ఇన్వెస్టిగేషన్ చేయకండి. మీ చదువుకున్న వాళ్లతో ఇదే ప్రాబ్లం. ఇంటెలిజెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడి మిమ్మల్ని మీరు నిర్దోషులుగా రుజువు చేసుకోవాలని ట్రై చేస్తారు. బై ద వే, ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. టైం వచ్చినప్పుడు నిజాలు వాటంతటవే బయటకొస్తాయి. కావాలని మర్డర్ చేశారు, అది కూడా చాలా టెక్నికల్ గా చేశారు. మీకు ఎందుకు అలా అనిపిస్తుంది మేడం? మర్డర్ జరిగిన విధానం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్ పని అనిపిస్తుంది. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఈ రిపోర్ట్లో ఉన్నాయి. థాంక్యూ మేడం. యు వెల్కమ్. మూర్తి, వాచ్మెన్ చనిపోయినప్పుడే చెప్పినాను సీసీ కెమెరాలు పెట్టించమని, ఎందుకు పెట్టించలేదు? సార్, అది ఫ్రెండ్లీగా చెప్పిననుకున్నావా? సారీ సార్, రాముడు తాగుబోతు తాగి తాగి వాడు అలా చచ్చిపోయాడు అనుకుని మేము ఎవరం పెద్దగా పట్టించుకోలేదు. నెగ్లెక్ట్ చేశాను సార్. నీ నెగ్లిజెన్సీ వల్ల ఇంకో ప్రాణం పోయింది. సార్, అశోక్ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఖచ్చితంగా ఆయన చావు వెనకాల ఏదో రహస్యం దాగి ఉంది సార్. ఏంటా రహస్యం? సార్, ఈ అపార్ట్మెంట్ కట్టి 15 ఏళ్ళయింది. ఇందులో 12 ఏళ్ల క్రితం కావ్య అనే అమ్మాయి ఉండేది. అరవింద్, కావ్య ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత సడన్గా ఒకరోజు హైవేలోని యాక్సిడెంట్లో అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత అరవింద్ యుఎస్ వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు మా అపార్ట్మెంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు సార్. అరే పట్టబోజ్ అరవింద్. భయపడకు, నిజం చెప్పు. అశోక్ను చంపింది నువ్వేనా? నేను చంపలేదు సార్. అతను చంపితే లాస్ నాకేయా సార్? ఏంట్రా లాస్? ఎంత? 10 లక్షలా? కాదు సార్, 50 వేలే. 50 వేలేనా? ఏంట్రా 10 లక్షలు కాదా, 50 వేలేనా? అవును సార, నేను అశోక్ చాలా రోజుల నుండి ఫ్రెండ్స్. అశోక్ ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఒక డీలింగ్ గురించి మాట్లాడింది సార్. ఏం డీల్ రా అది? అశోక్ ఫ్రెండ్ అరవింద్ యుఎస్ఏ నుండి వస్తున్నాడు, డబ్బు బాగా సంపాదించాడు, ఎలాగైనా తన దగ్గర నుండి 10 లక్షలు గుంజాలన్నాడు సార్. తర్వాత ఏం జరిగిందిరా? మామూలుగా అడిగితే మనీ ఇవ్వరు కదా సార్. ఎంతో బాధలో ఉన్నామంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు. అందుకే అశోక్ దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చాను, బెదిరిచ్చాను. దానికి నాకు 50 వేలు ఇస్తా అన్నాడు సార్. ఒక్కటికి 50 వేలు వస్తున్నాయని కృతపడ్డాను సార్. ఇదంతా అశోక్ ప్లాన్ సార్. నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఒక్కటైతే క్లియర్ రమణ, ఇంత పెద్ద స్కెచ్ చేసిన అశోక్ గాడు పక్కా 420 గాడు. ఈ మర్డర్ ఎవరు చేసిరో ఏమో కానీ బాగా హోంవర్క్ చేసిరు. మూర్తి చెప్పినట్టు ఆ అపార్ట్మెంట్లో ఏదో రహస్యం దాగుంది. ఏమై ఉంటుంది సార్? అదే రహస్యం.